సో కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ 150 రోజుల పరిపాలన కొనసాగుతుంది. అసలు కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, ఈ 150 రోజుల పరిపాలన ఎలా సాగుతుందని మనతో మాట్లాడటానికి సిపి రామకృష్ణ గారు ఉన్నారు. సార్ రామకృష్ణ గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది, అసలు సక్సెస్ అయినట్ట వీళ్ళు ఇంకా ఫెయిల్యూర్లో ఏమన్నా నడుస్తున్నారా? అంటే ఒక ప్రభుత్వం అన్ని ఎన్నుకునేది 5 ఏళ్ళకి ఎన్నుకుంటారు కాబట్టి మనం ఒక 5 మాసాలకే ప్రభుత్వం ఫెయిల్ అయింది లేదంటే పాస్ అయింది అని చెప్పడం అనేది అంత కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం అనే యొక్క తీసుకునే విధానాలు అవన్నీ కూడా వారు అవి ఒక ఫలితాలు ఇవ్వాలన్నా కూడా ఇట్ టేక్స్ టైం. అదేవిధంగా ఫెయిల్యూర్ అయిందని చెప్పాలంటే కూడా ఏదో గుడ్డి వ్యతిరేకతతో ఫెయిల్యూర్ అయిందని మనం చెప్పడం తప్ప అట్లా ఫెయిల్యూర్ అయిందని చెప్పడానికి కూడా ఉండదు. మొదటిగా వాళ్ళకి అసలు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వాళ్ళకి అవకాశం రాలేదు. ఓన్లీ ఓటన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే మనం ప్రవేశపెట్టారు. ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే వాళ్ళు ప్రవేశపెట్టారో అందులో కూడా పెద్ద కొత్తదనం ఏమీ లేదు. కానీ వాళ్ళు చెప్పిన దానికి వారు ఇప్పుడు చేస్తున్న దానికి పొంతనైతే ఉండడం లేదు. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తా వచ్చారు, రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది, అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది, ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం కూడా బాగలేవని చెప్పారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు 241,00,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెడితే వీళ్ళు 294,000 కోట్లతో ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే దాదాపు 53,000 కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఆర్థికంగా దివాళా తీసినప్పుడు ఏ రకంగా మరి పెరుగుదల ఉంటుందో దానికి వారే సమాధానం చెప్పారు. రెండోది ఏంటంటే ఇవాళ వాళ్ళు ఏదైతే ఎన్నికల సందర్భంలో వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఏ పార్టీ అయినా చేస్తుంది. ఖచ్చితంగా ఎన్నికల్లో ఓట్లు పొందాలి, ప్రచారం చేయాలి, ప్రజలను ఆకట్టుకోవాలి, ఆ రకంగా అధికారం రావాలనేది అది ప్రతి రాజకీయ పార్టీ చేసేది. కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ అలివిగాని వాగ్దానాలు చేసింది. అంటే మనకున్న ఆదాయం ఎంత, మనకున్న బడ్జెట్ ఏంటి, మనకున్న ఖర్చులు ఏంటి, మనం ఏ మేరకు సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించడానికి అవకాశం ఉంది, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ మేరకు మనకు సహకారం లభిస్తుంది లేదా అప్పులు ఏ మేరకు మనకు లభిస్తాయి, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వారు చేయాలి. అట్లు కాకుండా ఏదేమైనా సరే ఈసారి ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో అలివిగాని వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలను నెరవేర్చాలంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. అది రాబోయే రోజుల్లో మరింత స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సార్ విద్యుత్ ఒప్పందాలపై కూడా అవినీతి జరిగిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి, దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా జరిగాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చే అది. అదానీ 4 రాష్ట్రాల్లో ఇది వీళ్ళు ఒప్పందాలు చేస్తే అదానీ కంపెనీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 1,750 కోట్ల రూపాయలు వాళ్ళు లంచాలు ఇచ్చారని వచ్చింది. అంటే మొత్తం ఇచ్చింది 2,100 కోట్ల రూపాయలు లంచం అంటే 350 కోట్ల రూపాయలు వేరే దగ్గర ఇచ్చాడు, 1,750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చాడు. దాదాపు 6-7 మెగావాట్ల విద్యుత్ శక్తి ఒప్పందాలు కూడా చేసుకున్నాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తెలియకుండా జరిగింది ఏం కాదు, సెంట్రల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలిసి, ఎందుకంటే అదానీ నరేంద్ర మోడీకి ఆప్తుడు, అమిత్ షాకు మరింత కావలసిన వాడు. నరేంద్ర మోడీ అమిత్ షా వారి కనుసన్నల్లోనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఈ ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో డబ్బులు చేతులు మారిన మాట వాస్తవమే. అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పోలేదు, బీజేపీకి కూడా డబ్బులు అందినాయి. ఆ డబ్బులు అందినాయి కాబట్టి వాళ్ళు కూడా సహకరించారు. ఇవాళ అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఏదైతే 24వ తేదీ నాడు ఈ కేసు ఫైల్ అయిందో దీనిపైన ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ అదానీ కంపెనీతో కెన్యా ప్రభుత్వం ఏదైతే అగ్రిమెంట్ చేసుకుంటో ఆ అగ్రిమెంట్ కూడా వాళ్ళు రద్దు చేశారు. కాబట్టి ఇక్కడ కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించాలి. ఏదైతే అదానీ కంపెనీతో మీరు అగ్రిమెంట్ చేశారు, ప్రభుత్వం అగ్రిమెంట్ చేసిందో, అతనికి దోచిపెట్టడానికి ప్రయత్నాలు చేశారు, వాటన్నిటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాగో అదానీ గురించి వచ్చింది కాబట్టి జగన్ అదానీ అసందాలపై మీరేమంటారు? జగన్ అదానీ ఒప్పందం లాలూచి ఒప్పందం, లోపాయికారి ఒప్పందం, ఆయన దోచిపెట్టడానికి చేసిన ఒప్పందము, ఆయన ఇచ్చిన డబ్బులకు లోబడి చేసిన ఒప్పందాన్ని, వీటిపై నేను అప్పట్లోనే హైకోర్టులో కేసు కూడా వేశాను. తర్వాత 2021లో 4 గంటల పాటు అదానీకి ముఖ్యమంత్రికి వాళ్ళకి సమావేశం జరిగింది, ఒక రహస్య సమావేశం అది. ఆ సమావేశంలో వాళ్ళు ఏం మాట్లాడింది వాళ్ళు బయటకు చెప్పలేదు. దానిపై నేను ఆ రోజే చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, ఆ రోజు నేను ఒక్కడనే చెప్పాది. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా లాలూచి జరిగింది, 1,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి,
అదానికి రాష్ట్రాన్ని దూచిపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు పరిపాలన చేశాడు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి కూడా హ్యాండ్ ఉంది. వాళ్ళకి తెలియకుండా ఏమీ జరగలే. కాబట్టి ఐ డిమాండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అదానీని అరెస్ట్ చేయాలి. అదానీని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే లంచాలు ఇచ్చాడో అందరినీ కూడా బుక్ చేయాలని కోరుతాం. ప్రజెంట్ సోషల్ మీడియా చర్చ జరుగుతుంది. సో డిజిటల్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి. వైసీపీ కానీ టీడీపీ కానీ కూటమి సోషల్ మీడియాలో రచన అయితే నడుస్తుంది. దీని మీద ఏమంటారు అసలు? అంటే వ్యంగ్యంగా కామెంట్స్ చేయడం, ఆడవాళ్ళని అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, ఇలాంటి అరెస్ట్ అయితే జరుగుతున్నాయి. సో ఏం చెప్పండి? రాజకీయాల్లో విమర్శలు మామూలే, విమర్శలు ప్రతి విమర్శలే ఉంటాయి. అటు కాకుండా కుటుంబ సభ్యులను, ముఖ్యంగా స్త్రీలను కించపరిచే పద్ధతులు ఏవైతే పోస్టింగ్స్ పెట్టారో, వారు ఎవరైనా సరే వారిపైన కఠినంగా వారికి పనిష్మెంట్ ఉండాలి. బట్ అది నిష్పక్షపాతంగా జరగాలి. అది ఏ పార్టీ వాళ్ళని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలైనా, కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, ఏ పార్టీ మహిళలనైనా సరే కించపరిచే పద్ధతులు, వారికి అక్రమ సంబంధాలు అంటగట్టే పద్ధతుల్లో ఏదైతే పోస్టింగ్లు పెట్టారో వాటన్నిటిపైన కూడా విచారణ జరగాలి. వారిని సివియర్ పనిష్మెంట్ ఉండాలి. దానికి టైం బౌండ్ ప్రోగ్రామ్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కేసు పెట్టి ఒకరోజు పోలీస్ స్టేషన్ తెచ్చి లేదంటే కోర్టులో ఆధారపరిచి మళ్ళీ 3 ఏళ్ళ వరకు దాన్ని పట్టించుకోకుండా ఉండడం కరెక్ట్ కాదు. వెంటనే దానికి పనిష్మెంట్ కూడా ఉండాలి. అప్పుడే భయం ఉంటుంది. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఏనాడు ఇలాంటి సంస్కృతి లేదు. గతంలో ఏదైనా రాజకీయ నాయకులు విమర్శించుకునేవాళ్ళు, అప్పుడప్పుడు వాళ్ళు తిట్టుకునేవాళ్ళే కానీ, బట్ మహిళల్ని కించపరిచే విధంగా గతంలో ఏనాడు మాట్లాడేవాళ్ళు కాదు. రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించేవాళ్ళు, స్పష్టంగా చెప్పారు. దానికి కట్టుబడి ఉండాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అది నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి కూడా నేను కోరుతాను. ఫైనల్ గా జగన్ అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణం ఏంటి? అసలు మీరేం భావిస్తున్నారు అసలు అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడానికి? ఆయన ఏమని చెప్పొచ్చు, నాకు ప్రతిపక్ష హోదా కావాలని కోరచ్చు. కోరడం కోరుకుంటే తప్పు లేదు, కానీ బట్ నాకు అది ఇవ్వలేదని చెప్పి నేను అసెంబ్లీకి రాలేదు కరెక్ట్ కాదు. ఎందుకంటే అసెంబ్లీలో ఇప్పుడు మీరు ప్రజలు ఎన్నిక చేశారు కాబట్టి, ఓట్లు వేశారు కాబట్టి మీకు అధికారం రాలేదు. ప్రతిపక్షంలో కూర్చోవడం బాధ్యత మీకు. ప్రతిపక్షంలో ఉండడం ద్వారా అనేక సమస్యలు లేవనెత్తడానికి, ముఖ్యంగా ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ విషయాలపైన స్పందించడానికి ప్రతిపక్షానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు మీడియా ఉన్నారు, మీరు ఆయన కంటే గట్టిగా మాట్లాడగలరు, అనేక విషయాలు తెలుసుకోవాలని చెప్పగలరు. కానీ మీరు పోయి అసెంబ్లీలో మాట్లాడలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి, సిపిఐ సిపిఎం లాంటి పార్టీలకి ఇవాళ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఇవాళ ప్రతిపక్ష స్థానంలో ఉండేది ఒక వైఎస్ఆర్సిపి. వారు కూడా అసెంబ్లీకి మేము పోమంటే అది కరెక్ట్ కాదు. అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజాసేవను ప్రస్తావించాలి, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఆ రకంగా ప్రతిపక్ష పార్టీ పోషించడం అనేది జగన్మోహన్ రెడ్డి బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇప్పుడే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇది మిక్స్డ్ ఎలక్షన్. 2 రాష్ట్రాల ఎలక్షన్ జరిగితే ఒక రాష్ట్రంలో వారు గెలిచారు, ఒక రాష్ట్రంలో ఇండియా కూటమి గెలిచింది. ఏదేమైనా 2 రాష్ట్రాల్లో ఇండియా కూటమి గెలిచింటే దేశ రాజకీయ పరిస్థితులు మరింత మార్పుండేవి. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారం ఉండడమే కాకుండా రాష్ట్రాల్లో కూడా వారు అధికారంలో ఉండి మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళు గెలవడం వల్ల మరింత అహంకారపూరితంగా ప్రజా వ్యతిరేకంగా పరిపాలన చేసే అవకాశం ఉంది. దేశానికి అనేక రకాల ప్రమాదం పెరుగుతూ ఉంది. అదానీ లాంటి వాళ్ళను విచ్చలవిడిగా రెచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు అదానీ లాంటి వాళ్ళని కాపాడుతూ ఉన్నారు. కాబట్టి అంటే ఇవి మహారాష్ట్ర ఎన్నికల యొక్క తీర్పు భిన్నంగా ఉంటే ప్రజలకు కొంత మేలు జరుగుతుంది. Download UBlood app, UBlood for the new blood.